ఎప్పుడో వెలుగులు చిమ్మే కాంతి పుంజమేనమ్మా మానవ జాతికి రక్షణ కవచం మహిళా మూర్తినమ్మా లాలిస్తుంది తాను ప్రేమిస్తుంది తాను లాలిస్తుంది తాను ప్రేమిస్తుంది తాను కథలు చెప్పి మురిపించి కలల దారిలో నడిపించి చిటికిన వేలు పట్టుకొని బుడి బుడి నడకలు నేర్పించి చిటికిన వేలు పట్టుకొని బుడి బుడి నడకలు నేర్పించి కొత్త లోకాలు చూపుతుంది కొత్త మెలకువలు నేర్పుతుంది అనురాగవల్లి మా నాన్నగారు రమ్మన్నారు. బాయ్ బాయ్. పిచ్చి తల్లి, అది నీ మీద కోపం కాదురా? ఆయన చూపి అంత. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, ఎప్పుడనగా బయలుదేరవా ఏమో. ఇదిగో నువ్వు, నేను బతుకుండగా బాగుపడవు, నేను బతుకుండగా బాగుపడవు, బాగుపడవే బాగుపడవు. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏం కాలేదమ్మా. నాన్నగారేరి? బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. స్నానం అయిపోయిందా? భోంచొద్దు గణపద, ఎప్పుడనగా తిన్నావో ఏమో. సరే
ఏంటి పంచదారే లేదా తక్కువేశాను ఏ నాకు బీపీ షుగర్ లాంటి మాయరోగాలేం లేవుగా ఎందుకు తక్కువేశావ్ వచ్చాక తగ్గించుకోవడం కన్నా రాకముందే తగ్గించడం మంచిదని తెలివితేట్లా కాదు టీవీలో ఆరోగ్య సూత్రాలు టీవీలో ఆరోగ్య సూత్రాలు చూడటం ఒళ్ళు పెంచుకోవడం ఆరోగ్య సూత్రాలు చూసేది ఒళ్ళు పెంచడం కోసం కాదు కొవ్వు తగ్గించడం కోసం ఏంటి దీనిలో రోజు రోజుకి మార్పు కనిపిస్తుంది अदी तिट्टडं कादम्मा प्रेम आयन की ना मीद विपरीतमैन प्रेम अंदुके अला उंटारु లేదు ఆయనకి నీ మీద కోపం నా మీద కూడా ఆ ఆఫీస్ లో పగలంతా ఉద్యోగం చేస్తుంటారు కదా బోలెడన్ని బాధ్యతలు అందుకే ఆ టెన్షన్ తో కొంచెం కోపడుతుంటారు అంతే అంతేనా అమ్మా అంతేరా ఇంకొకటి అడగనా అడగరా నా దగ్గర మొహమాటం ఎందుకు కూల్ వాళ్ళు టూర్ కోసం 1000 రూపాయలు తీసుకొని రమ్మన్నారు ఇస్తావా देवड़ा परीक्ष का चिन्नदनि मनसु गायपड़ुतुंदी अडुगुदा उंटे भयं वेस्तुंदी नव्वे कापाडाले स्वामी अम्मा देवुण्णि एं कोरुकुंटुन्नावु नी कोरिक निरवेरालनि मा मंचि अम्मा पोद्दुपोयिंदि नुव्वु पडुको ఇవన్నీ భరించడం భర్తీ చేయటమేగా భర్తగా నా పని ఇంకేం కావాలి అది అది నువ్వంతగా నసుకుతున్నప్పుడే నాకు అర్థమైంది మ్యాటర్ మనీకి సంబంధించిందని అవునా అవునండి ఆ నేను అప్పుడే అనుకున్నాను మనిద్దర మధ్య కేవలం ఆర్థిక సంబంధాలే తప్ప ఆర్థిక సంబంధాలు ఎక్కడ ఉంటాయి అని ఎంత కావాలట 1000 రూపాయలు కావాలి 1000 రూపాయలా ఎందుకు సాహితీ కోసమండి సాహితీ వాళ్ళ స్కూల్ వాళ్ళు దాని సైన్స్ టూర్ కి తీసుకెళ్తున్నారట సైన్స్ టూరా అసలు ఈ ప్రపంచమే పెద్ద ప్రయోగశాల అమ్మా నాన్న పెళ్ళాం బిడ్డలు అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీలు ప్రయోగం సక్సెస్ అయితే హిట్ పోతే ఫట్ ఇంత చిన్న విషయానికి అన్ని డబ్బులు మూట కట్టుకెళ్లి సైన్స్ టూర్ చేయాల్సిన అవసరమే లేదు చూడండి అది రాక రాక మా నూరుకి వచ్చింది జీవితంలో మొదటిసారి నోరు తెరిచి అడిగిందండి ఎవరైనా నోరు తెరుచుకునే అడుగుతారు మూసుకునే ఎవరు అడగరు మీరు ప్రత్యానికి అడ్డంగా మాట్లాడుతున్నారు అవును నేను అడ్డంగానే మాట్లాడతాను అది నా స్టైల్ అన్నం నీళ్ళు లేక చచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ సైన్స్ టూలు లేక చచ్చిన వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు అంచేత నోరు మూసుకొని కొంపలో పడుండమను ఒక ఆడది గడప దాటనంత మాత్రాన భారతదేశానికి ఏమీ లోటు రాదు వెళ్ళు అనవసరంగా నా మూడ్ పాట్ చేయకు నాకు తిక్కరేగితే నేనేం చేస్తానో నాకే తెలియదు పోలాపలకి ఎవరో వచ్చారు చూడు
మీరు అమ్మా మోహన్ గారు ఉన్నారా ఉన్నారు రండి నమస్కారం మోహన్ గారు నమస్తే అండి కూర్చోండి మా అదృష్టం మీరు ఇవాళ ఇంట్లోనే ఉన్నారు ఏంటి సార్ పొద్దునే వచ్చారు చంద్రుడు మబ్బుల్లోకి మనం పబ్బులోకి కదా మొత్తానికి చతుర్లే మీతో కొంచెం పని ఉండి వచ్చాను పని లేకపోతే మీరు ఎందుకు వస్తారులేండి ఏమిటో ఆ పని మీరేం అనుకోకపోతే 2000 కావాలి 2000 అప్పు కావాలంటారు ఖచ్చితంగా అది 105 రూపాయలు వడ్డీ 105 రూపాయలు ఇస్తానండి ఒక్క నెల రోజుల్లో సరే అయితే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను ఏమా ఏం చదువుతున్నావు 7th క్లాస్ అంకుల్ 7th క్లాసా ఇదిగోండి అక్షరాల 2000 లెక్క చూసుకోండి మీరు ఎవడమో నేను లెక్క చూసుకోవడమా అండి అది అప్పిస్తూ ఎందుకొని అడగకూడదని మా తాతగారు చెప్తుండేవారండి కానీ ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి ఇంతకీ ఎందుకేమిటి చెడ్డ చెడ్డ పని చేయడానికైతే ఫీల్ అవ్వాలి గానీ మంచి పని చేయడానికి ఫీలింగ్ ఎందుకండి మీకు తెలుసుగా మా అబ్బాయి సతీష్ 10th క్లాస్ చదువుతున్నాడు వాడికి ఫీజు కట్టాలి మీ వాడు బంగారు కొండండి అయినా నిజంగా మీరు పెట్టి పుట్టారండి అందుకే మీకు అలాంటి బుద్ధిమంతుడు కొడుగ్గా పుట్టాడు ఒక విషయం చెప్పమంటారా చెప్పండి అసలు మగపిల్లవాణ్ణి కన్న తల్లిదండ్రుల కంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి ఇవాళ రేపు ఆ తేడాలే లేవండి మగపిల్లల కంటే ఆడపిల్లలే బాగా చదువుకుంటున్నారు ప్రతి పరీక్షలోనూ కూడా ఎక్కువ ర్యాంకులు సంపాదిస్తున్నారు నిజంగా ఓ మాట చెప్పాలంటే మగపిల్లల కన్నా ఆడపిల్లలే నయం ఇప్పటికే చాలా ఆలస్యమైంది వచ్చిన పని ఎందుకే వెళ్ళిరండి అవునవును ఆఫీసు లేట్ అవుతుంది వస్తాను థాంక్స్ ఆడవాళ్ళని పొగిడే వీడికి అనవసరంగా అప్పించాను నెక్స్ట్ టైం రా కట్ చేసి పారేస్తాను సౌండ్ ఎవరు మిషన్ కొడుతున్నారు అమ్మా నువ్వు రాత్రంతా మిషన్ కొడుతున్నావా ఏనానా పాలు తాగేశావా తాగానమ్మా ఇందా 1000 రూపాయలు నాన్నగారు ఇచ్చారమ్మా
నా అన్నగారు చెడ్డవారు కాదమ్మా, చాలా మంచివారు. పక్కింటి అబ్బాయి ఫీజు కడిగితేనే 2000 వెంటనే ఇచ్చేశారా? మరి కన్న కూతురు విన్ను అడిగితే ఇవ్వరా? తీసుకోమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ డబ్బు తీసుకుని నువ్వు కోరుకున్న సైన్స్ స్టోర్కి వెళ్ళు. వద్దమ్మా, నేను సైన్స్ స్టోర్కి వెళ్ళడం లేదు. ఏమైందమ్మా, ఎందుకు వెళ్ళనంటున్నావు? నాన్నగారు నిన్న మాటలకే నొచ్చుకుంటున్నావా? లేదమ్మా, ముందు వెళ్దామని అనుకున్న మాట నిజం. కానీ నాకు వచ్చే నెల స్పెషల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ కష్టపడి చదివితే గాని వాటిని పాస్ అవ్వలేము, అందుకే వెళ్ళనంటున్నాను. మా తల్లి, నీకు చదువంటే ఎంత ప్రాణమమ్మా. అలాగే బాగా చదువుకో, ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. అమ్మా, నా కోసం నీ రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు, నిన్నింక కష్టపెట్టలేనమ్మా. నీ రక్తం నాకోసం దారపోస్తున్నావు, నిన్నింక బాధ పెట్టలేనమ్మా. నీ జీవితం నాకోసం పనంగా పెడుతున్నావు, నిన్నింక దోచుకోలేనమ్మా. ఏంటి పిచ్చితల్ అలా చూస్తున్నావు? అమ్మా, మళ్ళీ జన్మంటూ ఉంటే కూతుర్ని ఇంతగా ప్రేమించే నీ కడుపునే పుడతానమ్మా. అమ్మా, జన్మ జన్మలకి నిన్నే నా అమ్మగా ఇమ్మని రోజూ ఆ దేవుని కోరుకుంటానమ్మా. నిజమమ్మా, రోజు దేవుని కోరుకుంటాను. నా తల్లి కాదు. నా తల్లి కాదు, ఇంకొక ముద్ద చెప్పండి. నివేదిత, రామ్మ, ఒకే ఒక ముద్ద. సరే, అక్కడే కూర్చో. బంగారు తల్లి, వెరీ గుడ్. మీరిద్దరూ లేకపోతే నేనేమైపోయేదన్నో? అదేంటి పిచ్చి తల్లి, నువ్వే లేకపోతే మేమిద్దరం ఏమైపోయేవాళ్ళము? భగవంతుడా, ఇంత మంచి అమ్మా నాన్నలు నాకు ఇచ్చా. వాళ్ళ ప్రేమని నాకెప్పటికీ దూరం చేయకు. తప్పమ్మా. ఏంట్రా అంత ఆనందంగా ఉన్నా? నా పేరు ఆనంద్ కాదు, మీ పేరు. నా ఆనందానికి కారణం ఏంటో మీరు చెప్పగలరా? నేను చెప్పనా? నీ రిజల్ట్స్ వచ్చాయి, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నేను చెప్పకుండా నీకెలా తెలుసు మమ్మీ? ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పేపర్ చూడాలా? మా బంగారు తల్లి పాస్ కాకపోతే స్టేట్ లో ఏ ఒక్కరు పాస్ కారా? నా కూతురు బంగారు కొండ, నా కూతురు వరాల మూట. నేను సుజాత ఆనందుల కూతుర్ని, వజ్రపు తునకని. నీవి ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకుంటున్నావు? అందులో డౌట్ అయింది డాడీ, బైపీసీ. గుడ్. సాహితీ ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంటుంది,
నువ్వు డాక్టర్వి, మీ ఇద్దరిలో ఒకరు డాక్టర్ అయితే బాగుంటుంది కదా. అదేంటి డాడీ, నాకు సాహితీకి సంబంధం ఏంటి? తను వాళ్ళ మమ్మీ డాడీ ఇష్ట ప్రకారం చదువుకుంటుంది కదా. లేదమ్మా, సాహితీ తన ఇష్ట ప్రకారం ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంటుంది. విష్ హర్ ఆల్ ది బెస్ట్. ఓకే మమ్మీ, ఇవాళ వంటలు నేను నీకు హెల్ప్ చేస్తాను. ష్యూర్, యు ఆర్ వెల్కమ్. ఆ మమ్మీ, నేను ఒకసారి గుడికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, మనం చేసే ఏ పనికైనా దేవుని ఆశీర్వాదం ఉండాలి. వెళ్ళిరా తల్లి. బై డాడ్. బై మమ్. బై బేబీ. సుజాత, నివేదితకు సాహితీ తన అక్కని చెప్తే మంచిదేమో. వద్దండి, నివేదిత మనసులో వాళ్ల నాన్న మీద ద్వేషం పెరగకూడదు. సాహితీ గురించి తెలిసిందంటే మోహన్ గురించి కూడా తెలుస్తుంది. తన తండ్రిని గ్యారంటీగా ద్వేషిస్తుంది. దేవుడు వీళ్ల కోసమే మనకు పిల్లలివ్వలేదేమో. మనకే పిల్లలుంటే నివేదితని ఇంత బాగా చూడగలమా? సాహితీకి మన ప్రేమను పంచగలమా? వీళ్ళకి మనకి ఏదో రుణానుబంధం ఉందండి. లేకపోతే రేణుకెవరు, నేనెవరు? ఇంటర్ దాకా కలిసి చదువుకున్నాం. అనుకోకుండా మనం ఈ ఊరు రావటం, రేణుక రావటం, తన పిల్లను మనకివ్వటం, ట్రాన్స్ఫర్ అయి వెళుతూ సాహితీని కూడా మనల్ని చూడమనటం, అంతా ఒక మెరికల్ కదండి. చెబితే ఎవరు నమ్మరు, ఇదంతా స్టోరీ అనుకుంటారు. ఏమండి, మీరొకసారి హాస్టల్కి వెళ్ళి సాహితీని తీసుకురండి, మనతో పాటు భోంచేస్తుంది. సుజాత, ఓసారి రేణుకకు ఫోన్ చేసి నివేదిత పాస్ అయినట్టు చెప్దామా? వద్దండి, మోహన్ ఫోన్ రిసీవ్ చేసుకుంటే మరో ప్రాబ్లం అవుతుంది. మోహన్ మనిషి రూపంలో ఉన్న సైతాన్ ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. వాళ్ళమ్మగారు చనిపోయాక పూర్తిగా మారిపోయాడటండి.